అసాధారణ వాతావరణ పరిస్థితులు అటు రైతులు ఇటు జంతువులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాభావం కారణంగా అడవుల్లోని తినేందుకు ఏమీ దొరకకపోవడం వల్ల అడవి పందులు, కోతులు, పందికొక్కులు సమీప పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. సవాళ్ల మధ్య సమయోనంతో పండించిన పంటలను కాపాడుకునేందుకు నిద్రాహారాలు మాని కాపలా కాయాల్సిన దుర్గతి రైతులది. పందుల విధ్వంసం నుంచి దిగుబడులను కాపాడుకోలేకపోతున్నామని చేతులెత్తేస్తున్న ఆదిలాబాద్ రైతులు సర్కారైనా పరిష్కారం చూపాలని మొరపెట్టుకుంటున్నారు. కరవు, అనావృష్టితో జటిలమైన విద్యుత్ కోతలు, ధరల పెంపు వెరసి వ్యవసాయాన్ని అడుగడుగున మోకాలడుతున్నాయి. ఈ నేపథ్యంలో సవాళ్లకు వెరవక సర్కారు సూచన మేరకు కొద్ది మొత్తంలో ఆరుతడి పంటలను పెట్టుకున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. కోతల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా రాత్రి పగలు తేడా మరచి పైర్లను నిలబెట్టుకున్నారు. పైర్లు ఆశాజనకంగా కోతకు సిద్ధమైన తరుణంలో అడవి జంతువుల రాక మొదలైంది. ప్రధానంగా ముథోల్, నిర్మల్, భైంసా డివిజన్లలో అడవి పందులు, దున్నలు, జొన్న, మొక్కజొన్న, గోధుమ, ఉల్లి, ఆవాలు, ధనియా చేలలో సృష్టిస్తోన్న విధ్వంసాన్ని కర్షకులు తాళలేకపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్క వేసిన, జొన్న వేసిన, మళ్ళా గోధుమ వేసిన, అన్నిటికీ పందుల బాధకు మస్తు పరిశన కాడింది. కష్టపడి పని చేసిన మాకు ఏం లాభం లేదు. ఏమంటే చీరలు కట్టుడు, మళ్ళా బిల్డింగ్ వైర్లు చుట్టుడు, మళ్ళా తెల్లందాక కాపలు కాసుడు, గవర్నమెంట్ బి ఏం బి ఇట్లా సాయం చేస్తలేదు. మస్తు బాధలతో జీతగాళ్ళు మేము ఏమో కష్టపడి చేస్తున్నాం కానీ పంట బరోబరి పండు పండగ వచ్చింది ఒకటి, మళ్ళా కరెంటు సప్లై ఒకటి లేదు, మంచిగా ఏది ఒకటి లేదు, పందుల బాధ కదా మస్తు తిప్పల పడుడు ఉన్నది. వచ్చిన పంట కన్నా ఇదానికన్నా మరి ధరలు పెంచి రైతులకు సేవ చేయాలని కోరుతున్నాం. మొక్కేసిన సార్, పందులు బిడద బాగుంది. మేము రాత్రి అనక పగలనక లేరు. మేము ఇద్దరు ఉండి కావాలి కాస్తే కూడా సగం గినిపోయి సగం ఉన్న కాడికి పోసుకున్నాం సార్. మేము ఒక్కొక్క చీర 18 నుంచి 20 రూపాయలకు తెచ్చి 100 చీరలు తెచ్చి తిరుగుల కడితే సార్ మాకు గవర్నమెంట్ బరాబర్ గిట్టుబాటు ధర ఇయ్యక మాకు ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అడవి పందుల దాడి నుంచి తమ పంటను కాపాడుకునేందుకు రైతులు పన్నని వ్యూహం అంటూ లేదు. రంగురంగుల పాత చీరలు, వలలు, జాలీలు కట్టడం సహా వింత వింత శబ్దాలతో తరుముతున్న ఫలితం శూన్యం. నిద్రాహారాలు మాని జాగారం చేసినా వరాహాలను తోలలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. మిగిలిన కొద్దిపాటి దిగుబడులకైనా గిట్టుబాటు ధరలు చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ ఆరుతడిలో పంటలు మక్కేసుకున్నాం. ఈ పందుల బాధ ఇవని గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నాం. ఈ పందులు రాత్రంతా పొద్దంతా పనిచేయడానికి కష్టం చేసిన ప్రతిఫలం ఏం లేక గిట్టుబాటు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. మేము 6 ఎకరాలు మక్కేసాము, 2 ఎకరాలు లేచాము. పందుల బాధ కావాలి వస్తున్నాం. పోకుండా పోకుండా చీరలు కట్టుకున్నాం. చీరల కోసం తీప కొడుతున్నాము, ఏమో చేస్తున్నాము, మూలకు కుక్కలు కట్టేసుకుంటున్నాము. ఏం చేయకచ్చాయి, వచ్చిన పంట ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఎట్లా రేటు సరిగ్గా లేదు, ఏం లేదు అని పబ్లిక్ అంటుంది. ఎట్లా ఎట్లా మళ్ళీ గిట్టుబాటు దారిస్తే పోకుండా గవర్నమెంట్ అని మేము ఆలోచిస్తున్నాం సార్. పడ్డ కష్టానికి తగిన ఫలితం వస్తుందనుకునే తరుణంలో అటు ప్రకృతి, ఇటు పశువులు లేదంటే దళారులు ఏదో ఒక రూపంలో రైతును దగా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీడిత రైతాంగానికి న్యాయం జరిగేలా చూడాలన్నది కర్షకుల వినతి. కానీ కాలం సహకరించక జొన్న, మొక్కజొన్న, సజ్జ, నువ్వులను వేసుకున్నాము. పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంది. మన చేనే ఇంటి ఆవాసంగా ఏర్పరచుకుని పందులతో సావాసం చేస్తున్నాము. అయినా మనకు పందుల బిడద ఇంకా తప్పడం లేదు. మనం ఒక మూలకుంటూ అవి ఇంకొక మూలకు వచ్చి మనకు నాశనం చేసిపోతున్నాయి. దీనిపై ఎన్నో రకాలుగా సామధాన భేద దండోపాయాలు ఎన్ని ఉపయోగించినా చీరలు గాని, పారీలు గాని, ఇంకా ఏం చేసినా ఇంకో 2 కైకిల మందిని తీసుకొచ్చి మనం పెట్టినా గాని అవి అవ్వటం లేదు మనకు. కాబట్టి దీనిపై మనకు గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా పంటను రక్షించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తే ఈ పంటలో మేము లబ్ధి పొందడానికి సహకారం ఉంటుందని గవర్నమెంట్ కు విన్నవిస్తున్నాము. కోతులు, అడవి పందులు, పందికొక్కులు, నెమళ్ల కారణంగా రైతులకు నష్టం వాటిల్లుతోందన్నది యథార్థం. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో ఇది సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాయితీపై సౌర కంచెల పంపిణీ, ఆనక పంటల బీమా ద్వారా రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో అటు కరవు, ఇటు జంతువుల కాట్ల మధ్య అన్నదాత నలిగిపోవడం ఖాయం.